నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ ఒక గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ సెక్రటేరియట్తో ఒక ఉద్యోగిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి సామాజిక సేవలలో ముందుంటూ సామాజిక అంశాలపై పాటలు వ్రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ స్వరనాగ నీరాజనం అనే సాంస్కృతిక సంస్థ ద్వారా వివిధ కళల్లో నైపుణ్యం ఉన్నవారిని తగురీతిలో సత్కరిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తూ వారిని ముందుకు తీసుకువెళ్లడంలో తన వంతు కృషిని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న అద్భుత వనిత ఏఎస్ఓ తెలంగాణ సెక్రటేరియట్ ప్రెసిడెంట్ ఆఫ్ సొలరాగ నీరాజనం రైటర్ శ్రీమతి యామిని కనకతార గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మేడం, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం అండి. హాయ్ మ్యామ్. హాయ్ ప్రభాసంద్రుల గుండె చెప్పుడు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ వారికి మరియు మీకు శ్రీదేవి గారికి, ప్రేక్షకులు వింటున్న ప్రేక్షకులందరికీ హాయ్ మ్యామ్. హాయ్ అండి. ముందుగా ఒక చక్కటి అన్నమాచార్య కీర్తనతో మన ప్రోగ్రాం మొదలు పెట్టేద్దామా? హలో హలో మేడం. మ్యామ్, ఒక అన్నమాచార్య కీర్తనతో మన 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 షో మొదలు పెడదాము అంటున్నాను. హలో 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 మ్యామ్, వింటున్నారా మేడం? వింటున్నాను మ్యామ్. అదే ఫస్ట్ ఒక అన్నమాచార్య కీర్తన పాడగలరా అంటున్నాను. హలో హలో మేడం, వింటున్నారా? హలో మేడం, హాయ్ మ్యామ్. వినిపిస్తుందా మేడం నేను చెప్పేది మీకు? వినిపిస్తుంది మ్యామ్. నాకు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఎందుకు ఆగారు? ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాచార్య కీర్తన పాడగలరా అని అడిగాను. ఓకే మ్యామ్. ఓకే తప్పకుండా మ్యామ్. వింటున్న ప్రేక్షకులందరి కోసం, మీకోసం ఒక అన్నమాచార్య కీర్తనతో నేను మీ ముందుకు వస్తున్నాను. నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే. ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే. ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ. హృదయ పీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపర్కరాయ. హృదయ పీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపర్కరాయ. నరేదరాయ నగవాస్తాయ నరేదరాయ నగవాసాయ విధు కిరీటాయ వేదమయాయ. నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే. ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే మేడం, ముందుగా మీ కుటుంబం గురించి కాస్త వివరించండి. మ్యామ్, మీ కుటుంబం గురించి అంటే ఫస్ట్ నేను నా పుట్టింటి గురించి చెప్పాలి. ఓకే. మా అమ్మ నాన్నలకి 5 మెంబర్స్ అంతానం మేము. అందులో నేను ఒక 4th వన్.
నలుగురు మడపిల్లలము, అన్నయ్య ఒక్కడు. సో చిన్నప్పటి నుంచి స్టడీస్లో చాలా ఫాస్ట్గా స్కూల్ ఫస్ట్ అలా ఉండడం వల్ల అలా చదువుతో ముందు మెట్లెక్కుతూ అలా వచ్చాను. ఆ వేలోనే ఈ జాబ్ తెచ్చుకున్నాను. ఈ జాబే నన్ను సొసైటీలో ఒక మంచి ప్లేస్గా ఉండేటట్టుగా గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత చిన్నప్పటి నుంచి నాకు పాడడం అలవాటు. చిన్నప్పటి నుంచే 10th క్లాస్ 9th క్లాస్ నుంచే సాంగ్స్ రాయడం పాడడం అలా అలవాటు. సో దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటూ అటు జాబ్ని, ఇటు ఫ్యామిలీని, అటు రైటర్గా అలా అన్నిటినీ కూడా సైమల్టేనియస్గా చేస్తూ ముందుకెళ్తున్నాను. ఇక మీ అందరి ఇప్పుడు మీ అంత అభిమానము, మీ అందరి సహకారము ఉంటే మరింత ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. అది మరి ఓకే అండి, ఆల్ ద బెస్ట్. చక్కగా అన్ని చూసుకుంటున్నారు, అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో కూడా చక్కని పేరు సంపాదించారు. మీ హాబీస్ ఏంటండి, మీ అభిరుచులు? నా అభిరుచుల కంటే ముందు ఒక మాట చెప్తాను. యాక్చువల్గా నా అభిరుచుల్ని ప్రోత్సహించేది ప్రజెంట్ అభిరుచుల్ని ఇంకా పర్ఫెక్షన్గా చేసుకోమని చెప్పేది నా వెనుకుని నడిపించేది నా హస్బెండ్ మ్యామ్. ప్రతి క్షణం ఏ హాబీ అయినా కూడా ఆ హాబీలో పర్ఫెక్షన్ సాధించమని ప్రతిసారి చెప్తూ ఉంటారు. సో ఆయన ప్రోత్సాహంతో నేను హాబీస్ని మరింత మెరుగుపరుచుకుంటున్నాను. నా హాబీస్ అనంటే హాబీస్ కంటే కూడా బాగా ఒక సిచ్యుయేషన్స్ చూసి బాగా ఎమోషన్ ఫీల్ అయ్యి సాంగ్స్ రాస్తూ ఉంటాను. అది హ్యాబీ కంటే ఎక్కువగా అనుకుంటాను నేను దాన్ని. అలాగే లైఫ్ అందరి లైఫ్ని గమనిస్తూ ఉంటే వాళ్ళు ఆ లైఫ్లో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలు తీసుకొని లైఫ్ కొటేషన్స్ రాస్తూ ఉంటాను. ఆ తర్వాత మధ్య మధ్యలో ఇంకా చిన్న కొద్దిగా డ్యాన్స్ కూడా కొంచెం తెలుసు. అంటే ఎక్కువ పెద్ద ఫేమస్ డ్యాన్స్ ఉంది కాదు, కానీ దాంట్లో కూడా కొంత ఐడియా ఉంది. సో వీటిని వీటన్నిటిని సింగింగ్ ఇలా ఉంది. కొటేషన్స్ రాస్తానన్నారు కదా, వన్ ఆర్ టూ మీకు నచ్చిన కొన్ని కొటేషన్స్ చెప్పగలరా? డెఫినెట్లీ మ్యామ్. మనసుని అదుపులో ఉంచుకోవడం అనేది ఎంత అవసరం అనే దాని మీద ఒక కొటేషన్ రాశాను మ్యామ్. నీ మనసుకి నువ్వే సరిహద్దులు పెట్టుకో, కంచె వేసుకో, దారం కట్టి గాలిపటంలా దిక్కులన్నింటినీ ముద్దాడించు, కానీ దారాన్ని నీ చేతిలోనే ఉంచుకో. ఆ దారాన్ని ఇంకొకరి చేతికిచ్చావా అంతే, దారం తెగిపోయి సరిహద్దులు చెదిరిపోయి ముళ్ళకంపులో చిక్కుకొని చిరిగిపోతుంది. మనసు సున్నితమైనది, ఆ గాయాలను భరించలేదు, సముద్రంలా ఉప్పొంగిపోతుంది. అప్పుడు అదుపులో ఉంచనూ లేవు. అందుకే నీ మనసుని వివేకంతో బంధించనేస్తాం. రాసిందా ఇంకొకటి. అవధుల్లేని నీ ఆలోచనలు ఒక్క క్షణంలో విశ్వాంతరాల్ని తాకుతున్నాయి, కానీ కుంచుకుపోయిన నీ మనసు మాత్రం పక్క వారిని కూడా తాకదు. ఓ మనిషి, రెండూ నీలోనే, ఎంత విచిత్రం. నిజమే కదా, ఇది ఒక కొటేషన్. హార్ట్ టచింగ్ గా ఉన్నాయండి మీ కొటేషన్స్ కూడా మీలాగే. కరోనా మీద ఒక కొటేషన్ రాశాను మ్యామ్. వావ్. అయితే మనం ఇప్పుడు కరోనా ఎంత అల్లకల్లోలం చేస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అవును. కానీ మనిషి తలుచుకుంటే కరోనానే కాదు మ్యామ్, దేన్నైనా కూడా ఆలస్యం కావచ్చు, కానీ దేన్నైనా కూడా కట్టడి చేయగలరనేది నా నమ్మకం. ఎస్. దాని మీద అదిగో అదిగో కరతాళ ధ్వనులు వినిపిస్తున్నాయి. చీనీ దేశం సృష్టించిన అబద్ధపు పడగ నీడను అంతం చేసే ఆయుధాన్ని సిద్ధం చేసిన మానవుని నిజమేద కరతాళ ధ్వనులు చేస్తుంది. అబద్ధపు నీలి నీడలు క్షణకాలం కల్లోలం సృష్టించవచ్చు, పట్టు వదలని మనిషి నిజం అనే దీక్ష ముందు అబద్ధం అనే ప్రాణహంతకి అంతం కాక తప్పదు తప్పదు. ఇదే నిజం, నిజం ముమ్మాటికి నిజం. ఓ మనిషి, నీ అకుంఠిత దీక్షకి నా వందనాలు. సూపర్ అండి, ఇలా రాస్తుంటాను. చాలా చాలా హార్ట్ టచింగ్ గా రాస్తున్నారు. ఆల్ ద బెస్ట్ అండి. మీరు సంగీతం ఎప్పటి నుండి నేర్చుకున్నారు, ఇన్స్పిరేషన్ ఎవరండి? సంగీతం అనేది ఫస్ట్ నుంచి ఏం నేర్చుకోలేదు మ్యామ్. యాక్చువల్గా 10th వరకు అలా పాడుతూ ఒక పాట విని దాన్ని సేమ్గా యాస్టీస్గా ట్రై చేస్తూ వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత
ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా మీరు చాలా బాగా పాడతారు, రాస్తారు కాబట్టి ఎలా రాయాలి, ఒక సింగర్కి ఒక రచయితకి తేడా ఉంటుంది, ఆ చిన్న తేడాని మీరు పట్టుకుంటే మీరు చాలా బాగా రెండింటిని మెల్ట్ చేసుకోగలుగుతారు, మీరు సంగీతం ట్రై చేస్తే చేస్తారని చెప్పి సజెస్ట్ చేశారు. అలా ఒక కోమలి కోమలి గారు అని చెప్పేసి ఒక మేడం, జస్ట్ నాకంటే ఒక 2-3 ఇయర్స్ పెద్దది అంతే తను. సో తన పరిచయం తను చాలా చిన్నప్పటి నుంచి తను నేర్చుకున్నారనమాట, చాలా బెస్ట్ క్లాసికల్ సింగర్. సో తన దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాను మ్యామ్. ఆవిడ గారు నేర్పిన బేసిక్స్ ఇప్పటికీ నాలో అలాగే ఉండిపోయాయి ఆ బేసిక్స్ అనేవి. తర్వాత రీసెంట్గా నాగార్జున గారి దగ్గర రీసెంట్గా నేర్చుకుంటూ ఉన్నాను, సార్ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. సూపర్ అండి. మరి సంగీతం పాట ఏదైనా మన శ్రోతల కోసం? ఇది కూడా ఒక శుద్ధ సావేరి రాగంలోని అన్నమాచార్య కీర్తన మ్యామ్, నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే భూమిలోను చుచ్చి సర్వ భూత ప్రాణులనెల్లా ధీమసానము చేటి దేవుడ నీను, భూమిలోను చుచ్చి సర్వ భూత ప్రాణులనెల్లా ధీమసానము చేటి దేవుడ నీను, కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నీను, కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నీను, అని ఆనతిచ్చి కృష్ణుడచ్చునుతో విని అతని భజించు వివేకమా, అని ఆనతిచ్చి కృష్ణుడచ్చునునితో. సూపర్ అండి. ఇది మనకి భగవద్గీతని గుర్తిస్తుంది మ్యామ్ ఈ సాంగ్. అవును, చాలా అద్భుతంగా పాడారు. ఏఎస్ఓ సెక్రటేరియట్ లో మీరు ఎప్పుడు చేరారు, మీ బాధ్యతలు ఏంటి మేడం? నేను 2013 లో సెక్రటేరియట్ లో జాయిన్ అయ్యాను మ్యామ్. అంతకుముందు వరకు స్కూల్ టీచర్ గా వర్క్ చేశాను, గవర్నమెంట్ టీచర్ గా స్కూల్ అసిస్టెంట్ గా 10 ఇయర్స్ వర్క్ చేశాను. ఆ తర్వాత గ్రూప్స్ ద్వారా సెక్రటేరియట్ లో జాయిన్ అయ్యాను జాబ్ లో. అక్కడ ప్రెసెంట్ జిఏడి డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా అఫీషియల్ లాంగ్వేజ్ సెక్షన్ లో చేస్తున్నాను. అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ప్రెసెంట్ మనకి తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి, ఆ తెలుగుకు సంబంధించి ఆల్ హెచ్ఓడిస్ కి మొత్తం స్టేట్ వైడ్ గా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, తర్వాత జీవోస్ ప్రిపేర్ చేయడం, దానికి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ కి సంబంధించి ఫండ్స్ ని రిలీజ్ చేయడానికి జీవోస్ ని ప్రిపేర్ చేయడం, ఇలాంటి వర్క్స్ నేను అక్కడ చేస్తూ ఉంటాను. సో అక్కడ మాత్రం జాబ్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్లో ఒక మెంబర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ మ్యామ్. ఎక్సలెంట్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కువగా సామాజిక అంశాలపై పాటలు రాస్తుంటారని విన్నాము, దానికి ఇన్స్పిరేషన్? దానికి ఇన్స్పిరేషన్ అని అంటే ఫస్ట్ నేను చెప్పాల్సింది మా అన్నయ్య మ్యామ్. అన్నయ్య ఫస్ట్ నుంచి కూడా తను నాకు సోషల్ ఇష్యూస్ అంటే అసలు సొసైటీ ఎలా ఉంటుంది, ఆ సొసైటీలో సమస్యలు ఎలా ఉంటాయి, ఆ సమస్యల్ని మనం ఏ కోణంతో చూడాలి అని చెప్పి నాకు ప్రతి చిన్నప్పటి నుంచి కూడా ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళు. తను చెప్పిన ఆ టైంలో చెప్పిన దాన్ని మెల్ట్ చేసుకొని నేను సాంగ్గా అల్లుకునేదాన్ని. అలా అల్లుకోవడం అనేది ఒక హ్యాపీగా అయిపోయిన తర్వాత సోషల్ ఇష్యూస్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను మ్యామ్ సమస్యల్ని. అలా చూసినప్పుడు ఆటోమేటిక్గా నా మనసు అనేది, నా మైండ్ అనేది పదాలని తీసుకొని దానికి అల్లేసుకుంటుంది. అలా సాంగ్స్ని రాస్తూ ఉన్నాను ఇక. అవి చాలా చాలా ఏ ఇష్యూ ఏ టాపిక్ అయినా తీసుకుంటే ఆ టాపిక్లోకి అసలు ఎలా ఉంటుందో ఆ టాపిక్ ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతాను ఆ టాపిక్ని, ఆ ఇష్యూని. అలా తెలుసుకున్న తర్వాత దాన్ని పాట ద్వారా అయితే ఈజీగా సమాజంలో వాళ్ళకి అర్థమవుతుంది, ఈజీగా రిసీవ్ చేసుకుంటారన్న దృష్టితో పాటగా మలిచి రాస్తూ ఉంటాను.
ఇటీవల కరోనా మీద ఒక సాంగ్, కరోనా మీద 2 సాంగ్స్ రాశాను. ఒకటి కరోనా మీద రాశాను, కరోనా మీద డాక్టర్స్ చేసేటువంటి సేవ నిజంగా అద్భుతం అది. అసలు చెప్పడానికి దేవుని కంటే ఎక్కువగా ప్రజెంట్ వాళ్ళు. సో ఈ రెండు అంశాలను సృజిస్తూ 2 సాంగ్స్ రాశాను. అందులో కరోనా కోసం, కరోనా గురించి ఈ మీకు ఈ సాంగ్ ఒకసారి చెప్తాను. తప్పకుండా యాక్చువల్ గా కరోనా అంత ప్రపంచం మొత్తం తనకు తను నిర్బంధించుకుంది కదా మ్యామ్. కరోనా ఎన్నడూ లేని సిచ్యువేషన్ ఇది. ప్రపంచ యుద్ధం కంటే దారుణం ఇది, ఎక్కువ ఉంది. యా దాన్ని గమనించి అలా రాశాను అనమాట దీన్ని. ప్రపంచమా ప్రపంచమా ప్రపంచమా, నీకు నీవు నిర్బంధమా. ప్రపంచమా ప్రపంచమా ప్రపంచమా, నీకు నీవు నిర్బంధమా. అనంతమా అనంతమా అనంతమా, మ్రోగి మృత్యు ఘంటిక అనంతమా. అంతమా ఇది ఆరంభమా, అంతమా ఓ క్రిమితో యుద్ధమా. అంతమా ఇది ఆరంభమా, అంతమా ఓ క్రిమితో యుద్ధమా. గెలిచేదెవరు, ఓడేదెవరు, బ్రతికేదెవరు, కన్ను మూసేదెవరు. నిర్బంధమై భద్రమై చివరికి నిలిచేదెవరు తేల్చుకో. ప్రపంచమా ప్రపంచమా ప్రపంచమా, నీకు నీవు నిర్బంధమా. వాస్తవానికి నిజంగానే ఈ కరోనా సోకిన తర్వాత మనం ఎవరం ఉంటాము, ఎవరం పోతాము, వైరాగ్యం వచ్చేస్తుంది కదా. ఓకే సరే, అసలు అర్థం కానీ అయోమయం కానీ అందరికి మళ్ళీ అన్ని ఆశలు అన్ని అలానే అంత ఫ్రీగా ఎవరు ఉండలేరు. పోతారని తెలుసు, ఎప్పుడు పోతారో తెలియదు. కానీ ఈ కరోనా వల్ల మాత్రం చాలా మందికి వైరాగ్యం వచ్చేస్తుంది. అసలు ఒక దీవిలో ఉన్నట్టుంది, ఊర్లో ఉన్నా కూడా ఎవరింట్లో వాళ్ళు బయట ఏం జరుగుతుందో తెలియదు అన్నట్లే ఉంది. మాకైతే నిజంగా ఒక దీవిలో ఉన్నట్టుంది. సొసైటీలో ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది మ్యామ్. కొన్ని మోరల్స్ ని అందరూ రికగ్నైజ్ చేసుకుంటున్నారని చెప్పాల్సిందే. స్వరరాగ నీరాజనం ఎప్పుడు స్థాపించారు, ఈ సంస్థ ద్వారా మీరు ఏమేం చేస్తున్నారు కార్యక్రమాలండి? స్వరరాగ నీరాజనం స్థాపించడానికి ఒక రీజన్ ఉంది మ్యామ్. యాక్చువల్ గా నేను స్టార్ మేకర్ లో, స్టార్ మేకర్ అనే ఒక యాప్ గురించి మీరు వినే ఉంటారు. ఆ యాప్ లో జాయిన్ అయ్యి సాంగ్స్ పాడుతూ ఉన్న సందర్భంలో ఇంకా అంతా చాలా మంది బయటికి అసలు సింగర్స్ గా తెలియని సింగర్స్ అందులో ఉన్నారు. అసలు ఎవరికి తెలియని ఒక ప్లాట్ఫామ్ దొరకని ఉండే సింగర్స్ చూశాను నేను. మంచి సింగర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి ఎలాంటి ప్లాట్ఫామ్ లేక ఏదో 4 గోడల మధ్య పాడుకుంటూ మెసేజ్లు పెడుతూ బాగుంది అని కామెంట్స్ పెడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఇంత మంచి సింగర్స్ ఉన్నారు. అందులో పూర్ సింగర్స్, పూర్ కళాకారులు కూడా ఉన్నారు మ్యామ్. సో ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళలేని సిచ్యుయేషన్ కదా ఇది. సో వీళ్ళకి ఒక్కసారి ప్లాట్ఫామ్ ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక థాట్ వచ్చింది మ్యామ్. ఆ థాట్ తో సరే అనేసి ఒక టీమ్, మా టీమ్ మెంబర్స్ 9 మెంబర్స్ ఒక టీమ్ గా మేనేజ్ అయ్యాం. అయ్యి టీమ్ తో మేము అనుకున్నాం మనము వాళ్ళకి కాదు, దీన్ని ఒక పద్ధతిలో తీసుకెళ్దాము అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాము. చేసి వీళ్ళందరికీ ఒక నిజంగా మంచి సింగర్స్ అయితే వాళ్ళకి అవకాశాలు కూడా ఇచ్చే ఒక వేదికని కల్పిద్దాము. వీళ్ళక వాళ్ళు మంచి, వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటే వాళ్ళు ముందుకెళ్తారు కదా అని ఒక హోప్ తోటి ఈ స్వరరాగ నీరాజనం అనే కల్చరల్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేశాం. చేసిన తర్వాత ప్రోగ్రామ్, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసాము, అది చాలా బాగా సక్సెస్ అయింది మ్యామ్. ఆ తర్వాత హరిహర కళాభవన్లో చాలా బిగ్ ప్రోగ్రామ్ చేశాం. సో ఎక్సలెంట్ అండి. మూవీ మన సినీ ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. కొంతమందికి అవకాశాలు ఇస్తా అని చెప్పి కూడా వాళ్ళని తీసుకెళ్లారు మ్యామ్. అది చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు.
చాలా హ్యాపీ కదా, మీరు అనుకున్నది రీచ్ అయ్యారు. అంటే బయటకి తీయాలనుకున్నారు వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వచ్చేలా చేశారు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, హాయ్ చెప్దాం. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నేను డాక్టర్ రాంబు పల్లాచర్ నుండి మాట్లాడుతున్నాను. హలో హలో మేడం. హలో నమస్తే అండి, మనతో పాటు ఉన్నారండి యామిని కనకతార గారు, మాట్లాడండి. నమస్తే యామిని మేడం గారు. నమస్తే అండి. నేను రాంబుపల్లాచర్ణ అండి, మాందోటి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా సార్? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మీరు మీరు నిర్వహించినటువంటి హరిహర కళాభవన్లో నిర్వహించినటువంటి సంగీత కార్యక్రమం మాకు చాలా సంతోషం కలిగించింది మేడం. హలో. థ్యాంక్ యూ సార్. హలో. మీరు చాలా బాగా నచ్చింది మేడం మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు తర్వాత మీ తోటి వాళ్ళందరూ కలిసి ఐకమత్యంగా నిర్వహించినటువంటి ఆ కళా వైభవం ఏమని వర్ణించాలి మేడం? మీ అభిమానం సార్, మీ అభిమానం, తర్వాత అందరి సహకారం, మీలాంటి వాళ్ళ ఆశీస్సులు దాన్ని అలా తీసుకెళ్లాయి సార్. అది ఇంకా మరింత ముందుకెళ్ళి చాలా మందికి మంచి కళాకారులకి అవకాశాలు వస్తే మనందరం కూడా చాలా చాలా సంతోషపడేటువంటి విషయం సార్ అది. మిమ్మల్ని ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ వారు ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా అభినందనలు అండి. వింటూ ఉండండి, మేడం పాడతారు. మేడం, మీ అభిమాని కోసం అన్నమాచార్య కీర్తన. సార్ తప్పకుండా సార్, ఇది మీరు అన్నమాచార్య కీర్తనలో ఇది కూడా నాకు ఒక చాలా ఇష్టమైనటువంటి పాట సార్. హిందోల రాగంలో పాట, హిందోల రాగం అంటే నాకు చాలా ఇష్టం సార్. బేసికల్గా ఇది ఆదినారాయణరావు గారు చేసినటువంటి గీతం సార్. ఇది శివకీర్తన ఇది కూడా. ఇందుశేఖర కావరా, ఇందుశేఖర, ఇందుశేఖర, ఇందుశేఖర భ్రూవరా, ఇందుశేఖర, ఇందుశేఖర, ఇందుశేఖర కావరా, ఇందుశేఖర, ఇందుశేఖర, ఇందుశేఖర భ్రూవరా, ఇందుశేఖర, ఇందుశేఖర, ఇందుశేఖర కావరా. వెండి కొండ నివాసముండగా రుద్రభూమి విహారమా, యక్షసఖుడుకు వేరుడుండగా భిక్షమెత్తుట భావ్యమా, పాహి అనగా బ్రోచు దేవర దేహి అనగా న్యాయమా, ఇందుశేఖర ఏమిటి ఇది ఎందుకయ్య దయామయా, ఇందుశేఖర, ఇందుశేఖర, ఇందుశేఖర కావరా, ఇందుశేఖర, ఇందుశేఖర, ఇందుశేఖర భ్రూవరా. థ్యాంక్ యూ సార్, మంచి పాటలు చేశారు. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే మేడం, మీరు ఎక్కువగా మహిళలను ఉద్దేశించి వాళ్ళ సమస్యల పైన ఎక్కువగా పాటలు రాస్తారని విన్నాము, అలాంటి పాట ఏదైనా మన శ్రోతల కోసం? తప్పకుండా, అది నాకు చాలా ఇష్టమైనటువంటి సామాజిక స్పృహ, అంటే సామాజిక, చాలా ఇష్టమైన సామాజిక అంశం. చెప్పాలంటే నాకు చాలా మహిళల గురించి మాట్లాడాలన్నా పాడాలన్నా పోరాడాలన్నా కూడా చాలా ఇష్టం. సో దానిలో భాగంగా ఈ
పాట రాసన్నా, చాలా ఇష్టమైన పాట. ఓ మహిళ ఈ సత్యం తెలుసుకో, ఓ మగువా నిన్ను నీవు మార్చుకో, ఓ మహిళ ఈ సత్యం తెలుసుకో, ఓ మగువా నిన్ను నీవు మార్చుకో. మసిబూసిన చెరి తల్లి తిరగేసుకో, ఘనమైన నీ ఉనికి గమనించుకో. మసిబూసిన చెరి తల్లి తిరగేసుకో, ఘనమైన నీ ఉనికి గమనించుకో. నిరుపమ లక్షితితవై నిర్భయ కళరూపిణివై, నిర్దేశిత పద ఘటనై నిర్వాహన చతురతవై, నిర్వాహన చతురతవై. నీ స్థైర్యం నీ ధైర్యం చూపించే తరుణమిది, ఓ మహిళ ఈ సత్యం తెలుసుకో, ఓ మగువా నిన్ను నీవు మార్చుకో. రక్షణ చట్రాల మధ్య నడయాడే మహారాణివి, రాజకీయ రణతంత్రం నీకిచ్చిన స్థానమెంత. రక్షణ చట్రాల మధ్య నడయాడే మహారాణివి, రాజకీయ రణతంత్రం నీకిచ్చిన స్థానమెంత. కథలో కావ్యాలలోన మూలమైన నాయకవే, కథలో కావ్యాలలోన మూలమైన నాయకవే. గ్రంథ కళా చరితలలో నీ స్థానం పదిల మీనా, ఓ మహిళ ఈ సత్యం తెలుసుకో, ఓ మగువా నిన్ను నీవు మార్చుకో. అద్భుతం అండి, అద్భుతం, చాలా అద్భుతంగా పాడారు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? హలో, హలో, చెప్పండి సార్. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? మేడం శ్రీదేవి మేడం, నేను రమణ, కంచర్ల వెంకటరమణ. రమణ గారు బాగున్నామండి, మనతో పాటు ఉన్నారు యామిని కనకతార గారు, సార్ మాట్లాడండి. ఓకే అమ్మా. యామిని మేడం, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, నమస్తే సార్. బాగున్నారా మేడం? ఏమైనా వీలవుతే రామదాస్ గారి గురించి ఒక పాట ఏమైనా వీలుంటే పాడండి. రామదాస్ గారి గురించి సార్? మీ 11th జనరేషన్ అమ్మా, కంచర్ల వెంకటరమణ భక్త రామదాస్ 11th జనరేషన్ అన్నమాట. నమస్తే సార్. ఓకే సార్. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అందరు బాగుండాలి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. రైట్, బాయ్ మేడం. మ్యామ్, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్తాం. హలో అండి, ధనారెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నమస్తే అండి. యామిని గారు ఉన్నారు సార్, మాట్లాడండి. నమస్తే అండి, నేను న్యూ జెర్సీ నుంచి అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చాలా బాగా ఆడుతున్నారండి. అంటే మన ఈ సొసైటీ గురించి కూడా ఇందాక పాడారు కదండి, మన లేడీస్ గురించి కూడా చాలా బాగా ఇచ్చేస్తున్నారండి. అంటే మీకు ఎప్రిషియేట్ చేద్దామని చెప్పి కాల్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు అన్నమాచారి కీర్తన కానీ చాలా బాగా పాడుతున్నారు, అది కూడా కొద్దిగా కంటిన్యూ చేయండి, అయితే ఎంతో వింటుంటానండి. శ్రీదేవి గారు, మీరు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మంచి మంచి సింగర్స్ కానీ ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాకు బాగా వినేలా చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. హలో మేడం. వారి కోసం ఏమైనా రామదాస్ కీర్తన, రాముడి గురించి? తప్పకుండా మ్యామ్, రామదాస్ కీర్తన నాకు చాలా ఇష్టమైన కీర్తన మ్యామ్, నిజంగా రేవతి రాగము. ఈ రామదాస కీర్తనే కానీ మ్యామ్, ఇది ఇందులో ఎంత మంచి మెసేజ్ ఉంది అంటే, నిజంగా ఒకసారి శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపములను కోరనేటికి మనసా.
శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికి మనసా తారక శ్రీరామ నామ ధ్యానము చేసిన చాలు తారక శ్రీరామ నామ ధ్యానము చేసిన చాలు వేరు వేరు దైవములను వెతకనేటికి మనసా అతిథి వచ్చి ఆకలన్న అన్నమిడినదే చాలు అతిథి వచ్చి ఆకలన్న అన్నమిడినదే చాలు క్రతువు సేయవలయన నడి కాంక్షలేటికి మనసా శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికి మనసా దొరకుని పరుల ధనము దోచకయుండిన చాలు దొరకుని పారుల ధనము దోచకయుండిన చాలు గుర్తుగాను గోపురములు కట్టనేటికి మనసా శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికి మనసా 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 సూపర్ అండి, చాలా అద్భుతం ఉంది రామనామం వినడానికి. ఇది రామదాస్ కీర్తన కానీ అసలు దాంట్లో జీవితంలో ఉండేటువంటి వాల్యూస్ ఎలా ఉండాలని చెప్పేసి రాశారండి. సూపర్ అండి. మీరు స్టార్ మేకర్ లో సింగర్ అని విన్నాము, దాని విధానం చెప్పే ముందు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి, ఎవరండి? మాట్లాడుతున్నామండి. ఓకే అండి, మనతో పాటు ఉన్నారు యామిని కనకతార గారు, మాట్లాడండి మేడం. అవునండి. హలో మేడం, యామిని గారు. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? సుకన్య అండి. హాయ్ మ్యామ్. వెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే మ్యామ్. చాలా బాగా అద్భుతంగా పాడుతున్నారండి, పాటలు రాయడం కానీ పాడడం కానీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మేము మా పిల్లలు అందరూ మీ పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం అండి బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే మేడం, మీకు ఏమైనా పాట కోరిక ఉందా? మీకు ఏదైనా మేడంకి ఏదైనా నచ్చిన సాంగ్, ఏదైనా మంచి సాంగ్ ఒకటి పాడమనండి. ఓకే, తప్పకుండా అండి. నా కోసం సుకన్య గారు. హలో, సుకన్య మ్యామ్ చెప్పండి మ్యామ్. మ్యామ్ ఫ్యామిలీ గారు చెప్పండి మ్యామ్. మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను. అసలు మీ పాటలతో కానీ యూట్యూబ్ లో కానీ మీ సాంగ్స్ ఎప్పుడు వింటూ ఉంటాం మేడం మేము. అసలు వింటూ ఉండండి మీ మేడం, మీరు అడిగిన పాట పాడతాం. ఓకే అండి. ఓకే మ్యామ్. యామిని గారు, మీకు నచ్చిన పాట వారి కోసం అంట. తప్పకుండా మ్యామ్, నేను ఇప్పటిదాకా సోషల్ ఇష్యూ సాంగ్స్ పాడాను, సుకన్య గారి కోసం ఒక మంచి నా హార్ట్ టచింగ్ సాంగ్ ఒకటి పాడాలనుకుంటున్నాను. అది చాలా ఇష్టం మ్యామ్, 15 ఇయర్స్ బ్యాక్ రాశాను సాంగ్. మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం గుర్తు చేసుకుంటున్నాను. బహుశా మీకు కూడా నచ్చుతుండొచ్చు మ్యామ్. శ్రీదేవి మ్యామ్, మీరు పాడే ప్రతి పాట నచ్చుతూనే ఉంది. ఆ లా లా లా
నీలు వసి పాపనై కదలాడని నీ కనులలో కదలాడని నీలో నన్నే చూడని నాలో నిన్నే దాచని నీలో నన్నే చూడని నాలో నిన్నే దాచని நீ ஒடிலோ பசி பாப்பனை நீ குண்டிலோ நிதுரிஞ்சனி நீ விவரிவோ நீ நிவரினோ ஏ ராகமோ இதே இது நீக்கேயங்கிதம் நாஷில்பானிக்கு ஊபிரே நீவு நா பிரேமகீதானிக்கு பல்லவே நீவு நாவுஹலோ நூ கிரணமை நாஸ்வாசலோ நூ ஆஷவை நிலிச்சு போவாலி நாயதலோ கரக நீ ஸ்வப்னமை நா ஸ்வப்னமை நீ உடிலோ வசி பாப்பனை நீ குண்டிலோ நிதுரிஞ்ச நீ தங்கி மேம் சூப்பர் அண்டி అసలు చాలా అద్భుతం. మీరే రాశారు కదా లిరిక్స్? అద్భుతం అండి. ఇలా మీరే రాసినది ఇంకో పాట ఏదైనా వినాలనిపిస్తుంది? చాలా చాలా అద్భుతంగా రాశారండి. రాయటమే కాదు చక్కని ట్యూన్ కట్టారు. హార్ట్ టచింగ్ లా ఉన్నాయి మీ సాంగ్స్ అన్ని. నాన్న ప్రేమ మీద అమ్మ ప్రేమ మీద రెండు డిఫరెంట్ సాంగ్స్ రాశాను మ్యామ్. ఓకే, ఒకటి అమ్మ ప్రేమలో మాధుర్యం, నాన్న ప్రేమలో గంభీర్యం, రెండు డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ రాశాను. ఓకే, ముందు నేను నాన్న ప్రేమ గురించి, నాన్న ఎలా ఉంటారు అని చెప్పి దాని గురించి పాడతాను. ష్యూర్ అండి. మా నాన్నగారిని ఇన్స్పిరేషన్ తీసుకొని రాశాను మ్యామ్. ఇది ఈ సాంగ్ ఎలా ఉంటారో మా నాన్న. ఓకే గ్రేట్. రే కోపల్లా కనిపిస్తావు, ముసిరే మబ్బల్లే మరిపిస్తావు, చిరుగాలే చుట్టిస్తావు నాన్నా, మేఘల్లా గర్జిస్తావు, మెరుపుల్ని సృష్టిస్తావు, మరుక్షణమే చిరుకవుతావు నాన్నా, కసిరే కోపల్లా కనిపిస్తావు, ముసిరే మబ్బల్లే మురిపిస్తావు, చిరుగాలే చుట్టేస్తావు నాన్నా, ఎన్నెన్ని బరువులు మోసావో నీ గుండెకే తెలుసు, ఎంతెంత నీటిని దాచావో నీ కంటికే తెలుసు, దూకే జలపాతల్లా మారి సెల ఎట్టిల్లా నువ్వు పచ్చికని తడిపేస్తావు నాన్నా, కరిగే కొవ్వత్తెలా మారి మలికే తిమిరాన్ని దూరం చేసి మా బ్రతుకుని వెలిగిస్తావు నాన్నా, నువ్వు మేఘల్లా గర్జిస్తావు, మెరుపుల్ని సృష్టిస్తావు, మరుక్షణమే చినుకవుతావు నాన్నా. నిజమే కదండి? సూపర్ అండి, కరెక్టే. నాన్న అలాగే ఉంటారు. అలా ఉంటేనే మనం ఇలా ఉంటాం, లేకపోతే మనం ఇలా ఉంటాం. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మరి అమ్మ ఎలా ఉంటుందో మీ మాటల్లో, ఐ మీన్ మీ పాటల్లో. అమ్మ ప్రేమ మాత్రమే అన్ని కడుపులో దాచుకొని ఇక తన ప్రేమనంతా పిల్లలకి అంకితం చేసేటట్లుగా గొప్ప త్యాగం. నిదురించినా వంటి
అవి నాకు ఆనంద క్షణాలు రా కన్నా నువ్వు ఆదమరచిన గుడిలో నిదురించినావంటే అవి నాకు ఆనంద క్షణాలు రా కన్నా నువ్వు అలసిపోయిన ఎదపై సేద తీరినావంటే అవి నేను మరువలేని నిమిషాలు రచిన్న నా జోల పాటకే నా జోల పాటకేను ఓలలాడినావంటే చనుబాలతోని ఆకలి తీరుతుంటే అవి 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 నాకు మధుర స్మృతులు రా నానా నువ్వు ఆదమరచిన ఒడిలో నిదురించినావంటే అవి నాకు ఆనంద క్షణాలు రా కన్నా చిట్టి చేతులతో నా చెంపను తాకితే చిన్ని పాదాలతో నా కడుపున తంతుంటే గోసి నవ్వులతో నా మనసే గెలుచుకుంటే గుడి అడుగులతో నా చుట్టూ తిరుగుతుంటే నా చీర కొంగుతో నా చీర కొంగుతోను ఊయలే ఊగుతుంటే వీపునను ఎక్కి కేలు గుర్రమాడుతుంటే అవే 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 నాకు దీపి జ్ఞాపకాలురా నానా. ఇది అమ్మ ప్రేమ అండి. సూపర్ అండి. అమ్మ ప్రేమ అద్భుతం, నాన్న ప్రేమ అత్యద్భుతం. అద్భుతంగా రాశారు. హ్యాట్స్ ఆఫ్ అండి మీ యొక్క టాలెంట్కి. చాలా హార్ట్ టచింగ్ సాంగ్స్ రియల్లీ. ఇంకా ఇంకా పాడాలి, ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. మరి బతుకమ్మ మీద కూడా ఒక వీడియో సాంగ్ చేశారని విన్నామండి. ఆ పాట గురించి మన శ్రోతల కోసం. బతుకమ్మ సాంగ్ నేను రాయడము ఒక తెలంగాణ ఆడపడుచుగా, తెలంగాణ ఆడపడుచు ఎలా ఉంటుంది, ఆమె పుట్టింటిలో మిట్టింటిలో ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని తీసుకొని పదాలని వెళ్ళాను. అది శ్రమకి, ఒక శ్రమకి ఆడపడుచు ఏ విధంగా చిహ్నం ఉంటుంది అని, ఒక చిన్న శ్రమ అనేటువంటి బిందువుని తీసుకున్న పాటను వెళ్ళాను నేను. అది మన శ్రోతల కోసం. దాన్ని వీడియో మేకింగ్ చేసిన తర్వాత చాలా చాలా అందరి అభినందనలు తీసుకున్న తర్వాత చాలా సంతోషపడ్డాను. అది మనందరి కోసం, శ్రోతలందరి కోసం. ఓకే. ముద్దపంతి నౌల్ ముద్దపంతి పూల్లో మురిసింది బతుకమ్మ, తంగేటు పూల్లో తడిసింది గౌరమ్మ. ముద్దబంతి పూల్లో మురిసింది బతుకమ్మ, తంగేడు పూల్లో తడిసింది గౌరమ్మ. గునుగు పూల్లో ఉదిగింది బతుకమ్మ, జిలుగు పూవల్లే మెరిసింది గౌరమ్మ. వనమంతా వేడితను మాగింటికొచ్చింది, మా గడప దాటుకుంటూ గంగ గుడి కోరింది. ఊరంతా పండుగలా మారింది, నేలమ్మ గొంతెత్తి పాడింది. చప్పట్లు తాళాలు మేళాలతో మా ఊరి కోయిలల రాగాలతో చిందయ్య చిందయ్య బతుకమ్మ, నువ్వు అందాల అందాల గౌరమ్మ, అందాల అందాల బతుకమ్మ, నువ్వు చిందయ్య చిందయ్య గౌరమ్మ. ఈ పాట బతుకమ్మ కోసం రాశాను. సూపర్ అండి. మీరు పాడుతున్న పాటలు వింటూ, మీ మాటలు వింటూ ఒక అభిమాని తను బస్లో ఉన్నారంట, పేపర్ కూడా లేదంట, టికెట్ బ్యాక్ సైడ్ ఒక చిన్న కవిత రాశారు మీకోసం, చదవమన్నారండి. మనసుకు వేసిన పగ్గాలు, చిన్ని చిన్ని దారాలు, జీవితానికవి ఆధారాలు. మంచి చెడులు రెండు కళ్ళు, చెడును కూడా మంచిగా మలిచే మీ కలం. మకుటమై మిమ్మల్ని వింటున్న మమ్మల్ని చైతన్య పరిచే
శక్తి సుదీపాలు, యామిని ప్రసాదాలు. మీ అభిమాని వీరేంద్ర. మరికి వీరేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మ్యామ్. మరి అభిమానానికి చూడండి, హార్ట్ టచింగ్ సాంగ్స్. వారితో మాట్లాడుంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని. సార్, మీరు ఎక్కడున్నా, మీరు ఎక్కడున్నా సార్ వీరేంద్ర గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చినట్లుంది. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? ఓకే, కట్ అయినట్లున్నారండి. వింటుంటే మళ్ళీ ట్రై చేయండి. మేడం, మీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు? వారి పాట ఒకటి. తప్పకుండా, నాకు ఇష్టమైన సింగర్ చాలా మంది ఉన్నారు. నాకు ఇష్టమైన రచయితలు కూడా చాలా మంది ఉన్నారు. ఆ రచయితల్లో చాలా ఎక్కువగా నన్ను ఇన్స్పిరేషన్ చేసినటువంటి రచయిత జయరాజ్ గారండి. తను ప్రకృతికి, సమాజానికి చాలా చాలా దగ్గరగా ఉండేటువంటి గీతాన్ని రాస్తారు. వారు రాసినటువంటి ఒక గీతాన్ని మన ప్రేక్షకుల కోసం. ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టే పాట పాడు. ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టే పాట పాడు. మన అలుపు సొలుపు ఎగిరిపోయే ఆటలాడు. చెట్టు పుట్ట కొండ కోన అమ్మ నాన్నలు, గోయా వాళ్ళ గుంపులన్నీ అనాథమ్ములు. చెట్టు పుట్ట కొండ కోన అమ్మ నాన్నలు, బోయా వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు. ఆ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగేరా, ఆ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగేరా. తన కడుపు చూసి అల్లా నిరెడు పళ్ళు కాసేరా, తన కడుపు చూసి అల్లా నిరెడు పళ్ళు కాసేరా. ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టి పాట పాడు. ఈ ఈ జయరాజ్ గారే మ్యామ్ ఇంకొక అద్భుతమైనటువంటి గీతాన్ని రాశారు. ఓకే, అది సూపర్. ఇది కూడా అది కూడా నిత్య జీవితానికి సంబంధించినటువంటి మనిషి జీవితాన్ని గురించి రాశారు. ఓకే అండి. మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి, మనసా మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా. ఏ మనసుని ఏ నిప్పుతోని కడిగితే ఏ మనసు ఏం పరిశుద్ధం అవుతుంది మ్యామ్? ప్రజెంట్ కదా. యా, కానీ చాలా చక్కగా అద్భుతంగా రాశారండి వారు. అంతకన్నా అద్భుతంగా మీరు పాడారు. ఓకే అండి, టైం అయిపోతుంది, సైన్ అప్ చెప్పేద్దాము. ఈలోపు ఒక చక్కటి పాట, జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే కదండి, సో దానికి ఏదైనా ప్రత్యేకమైన సాంగ్ రాశారు మీరు? రాసి ఉంటే ముందుగా మా శ్రోతలకి ఫార్మేషన్ డే సాంగ్ పాడండి. హలో, తెలంగాణ ఉద్యమం సమయంలో నేను రాసుకున్నటువంటి పాట. ఓకే. మా గుండెల చేరువలో, మా వాకిలిలో గిలిలో, మా గుండెల చేరువలో, మా వాకిలిలో గిలిలో ఎగసే ఎగసే ఏ జెండా, మురిసే మురిసే ఎద నిండా, జయ హో తెలంగాణ, జయ హో
రతనాల వీణా మా గుండెల చేరువలో మా వాకిలిలో గిలిలో ఎన్నాళ్ళో ఎన్నెల్లో పోరాటాల ప్రతిఫలం ఈరోజు చాన్నాళ్ళో మా కన్నీళ్ళు హో కరిగిన మంచు శిల్పం ఈనదం నిప్పుల కణికను దాచి నిందకాలం కొండను చేచుకురాదా అగ్నికీలం ఉప్పినలో దూకి చైత్యం దోసిడో పగలదా చంద్రం కలగే నిజమై నిలిచింది మా బ్రతుకే వెలుగై పండింది జయ హో తెలంగాణ జయ హో తెలంగాణ జయ జయ హో రతనాల వీణా మా గుండెల చేరువలో మా వాకిలిలో గిలిలో అందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అండి. సూపర్ అండి. ఇంకో 2 మినిట్స్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ స్వరరాగ నీరాజనం కల్చరల్ అసోసియేషన్ ద్వారా చాలా మంచి మంచి సింగర్స్ని వెలికి తీసి, స్టార్ మేకర్లో ఉన్న సింగర్స్ని కానీ, వాళ్ళలో ఉండేటువంటి ఓన్లీ సింగింగే కాకుండా ఇంకా లోపల ఉండేటువంటి ఏమైనా టాలెంట్స్, డ్యాన్స్ కానీ, మిమిక్రీ కానీ, యాక్టింగ్ కానీ, ఇలాంటివైనా సరే మారుమూలలో ఎక్కడో 4 గోడల మధ్య చూపించుకునేటువంటి సింగర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళకి ఫ్యూచర్లో ఒక మంచి సింగర్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి వాళ్ళు ఎంచుకున్న కళారంగంలో వాళ్ళు మరింత ముందుకు వెళ్ళడం కోసం నేను నాతో పాటు మా టీం మెంబర్స్ అంతా కలిసి వాళ్ళకి మంచి ప్రోత్సాహకాన్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అలా ప్రోత్సాహకాన్ని అందివ్వాలి అని అంటే ఇప్పుడు చూసినటువంటి విన్నటువంటి ప్రేక్షకులు కానీ, తర్వాత ఇంకెవరైనా కానీ మాకు అన్ని రకాలుగా సహకరించినట్లయితే నిజంగా మేము డెఫినెట్గా మేము అనుకున్నటువంటి దాన్ని రీచ్ అవుతామని అనుకుంటున్నాను. దాని అందరికీ మీలాంటి వారు, ఇప్పుడు మీరు తీసుకొచ్చారు మ్యామ్, మీలాంటి వారి సహకారం కూడా ఉంటే అందరికీ తెలుస్తుంది, దానివల్ల అందరూ ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు మరింత కానీ అనుకుంటున్నాను. అది మేము ఓకే అండి. ఇంకా సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే మ్యామ్, మీకు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నన్ను నాలో ఉండేటువంటి దీన్ని గుర్తించి మీరు ఇంకా ప్రేక్షకులందరికీ పరిచయం చేయడానికి మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఎన్ఆర్ఐ ప్రభాస్ ఆంగ్ల గుండె చెప్పుడు ఛానల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు. మీకు కూడా చాలా చాలా ప్రత్యేకంగా అభినందనలు మ్యామ్. తర్వాత వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా ప్రత్యేకమైన అభినందనలు, నాతో పాటు మా టీం మెంబర్స్తో నుంచి, అలాగే మా స్టార్ మేకర్ సింగర్స్ అందరి నుంచి కూడా మీకు మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా హార్ట్ టచింగ్ సాంగ్స్ రాశారు, పాడారని విన్నాము. ఇప్పుడు ప్రత్యక్షంగా చాలా సంతోషంగా ఉంది మాట్లాడడం, మీతో మీ పాటలు వినడం, రికార్డులో వినడం వేరు, ప్రత్యక్షంగా మీరు పాడుతుంటే వినడం వేరు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి, వింటున్న వాళ్ళకి మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.